இயேசு ரத்தமே ஜெயம் பரிச்சரியா ப்ரைஸ் தி லார்ட். ஜூலை 6వ தேதி 2022. ఈ రోజు దేవుని వాక్యము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయ గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మీద భారము మోపుము, ఆయనే నీ భారమును మార్చును. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మను ఆదరించదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తగ్గింపు హృదయముతో ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. తగిన సమయమందు ఆయన మిమ్మను దీవించును. దీనులను ప్రేమించే ఏకైక దేవుడు మన దేవుడు మాత్రమే. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే. విరిగి నలిగిన హృదయమే యెహోవాకు ఇష్టమైన బలులు. కావున ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట వినుడి. దేవుని యొక్క సమాధానము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.